హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ కుమార్. ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం కం విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చే అమావాస్య రోజు నూకాలమ్మ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ప్రజెంట్ మనం ఆ జాతరలో ఉన్నాం. మీకు ఈ జాతర గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, జాతర అయితే సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో జరుగుద్ది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఈ జాతరకి ఎట్లా ఏర్పాట్లు చేస్తారనేది అది కవర్ చేయడానికి వచ్చిన. ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు జాతరకు కావాల్సిన ఏర్పాట్లు. మీరు ఇక్కడ చూడొచ్చు, బారిగుండాలు తయారు చేస్తున్నారు, అగ్నిగుండాలు. ఎవరైతే మాలలు వేసుకున్నారో ఆ భక్తులు ఈ అగ్నిగుండాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తారన్నట్టు. ఈ కట్టెలు కాలినాక ఆ నిప్పులను ఇటు చాపలాగా వరుస్తారు, దాని మించి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శిస్తారన్నట్టు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని ఇక్కడ లైటింగ్ కానీ, ఈ సమ్మర్ కదా, ఆ వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు మజ్జిగ పంపిణీ స్టాల్. అలాగే వీళ్ళు కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మనకు ఒకటి రాసిరు, మాస్క్ ధరించి ఆలయంలోకి రాగలరని. నో మాస్క్ నో ఎంట్రీ అని ఉంది. సో మనం ఇక్కడ ప్రజెంట్ అయితే బయట చూడొచ్చు చిన్న చిన్న షాపులు ఉపాధి కోసం పెట్టుకున్నారు, చిరు వ్యాపారులు అంటారు కదా వాళ్ళు. ఇక్కడ చిన్న టాయ్ షాపులు కానీ, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇటువంటి షాపులన్నీ పెట్టారు. ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు అనేవి పూర్తి అవుతున్నాయి. ఇది నూకాంబిక అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్. దీంతోపాటు ఊరి నడి మధ్యలో చలువు పందిరి అని ఇస్తారు. ఆ చలువు పందిరి విశేషాలు ఏందనేది ఆ చలువు పందిరి దగ్గరికి వెళ్ళాక నేను మీకు చెప్తాను. అక్కడ కూడా వెళ్దాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు కొంతమంది భక్తులు అయితే ఇప్పుడే వచ్చి దర్శనం చేసుకుంటారు, ఎందుకంటే సాయంత్రం చాలా రష్ ఉంటుంది. అప్పుడు దర్శనం దొరుకుతో దొరకదని ఇప్పుడే చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లెంతీ కావచ్చు. నేనైతే ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతే గిట్ట 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా. 2 పార్ట్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ జాతర గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దీని చరిత్ర గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే, దాదాపు ఇక్కడ 50 సంవత్సరాల క్రితం ఒక టెక్స్టైల్ వీవింగ్ మిల్ ఉండేది. అందుకే దీన్ని టీటీఎస్ అంతర్గా అంటారు, ఆ టెక్స్టైల్ పేరుతోనే. అయితే అందులో ఆ మిల్లులో పనిచేయడానికి అని చెప్పేసి మన ఇండియాలోని తమిళనాడు, వైజాగ్, మరియు ఇతర ప్రాంతాలు ఉండే కాకుండా శ్రీలంక, బర్మా నుంచి కూడా చాలా మంది వలస వచ్చారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మిల్ అనేది మూతబడ్డది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడే సెటిల్ అయ్యారు, కొంతమంది మాత్రం వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోయారు. అలా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని శ్రీలంక, బర్మా కాందిశికులు అని పిలుస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జాతర నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చే అమావాస్య రోజు ఈ నూకాలమ్మ జాతరను ఎంతో భక్తి శ్రద్ధలతోని, నియమ నిష్ఠలతోని వీళ్ళు నిర్వహిస్తారు. మీరు ఇక్కడ గర్భగుడిలో ఉన్న నూకాంబిక అమ్మవారిని చూడొచ్చు. ఈ నూకాంబిక అమ్మవారు చాలా మహిమగల దేవత అని, తమ కోరిన కోరికలు నెరవేర్చి తమ పిల్ల పాపలను చల్లగా చూస్తుందని ఇక్కడ టీటీఎస్ అంతర్గాం కాందిశికుల యొక్క గట్టి నమ్మకం అన్నట్టు. అందుకే ఈ నూకాలమ్మ జాతర టైంలో ఈ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజిస్తారు. అలాగే గుడికి ఎదురుగా ఇక్కడ వేప చెట్టు కింద పోతురాజు విగ్రహం ప్రతిష్ఠించారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు పోతురాజు విగ్రహం. అయితే పోయిన సంవత్సరం కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడం, పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండడం వల్ల పోయిన సంవత్సరం మాత్రం ఈ జాతర నిర్వహించలేదు. ఇప్పుడు కూడా కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి మాత్రం ఈ జాతరను నిర్వహిస్తున్నారు. అదేంటంటే, బయట వాళ్ళని ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా ఓన్లీ ఇక్కడ ఉన్న ఈ అంతర్గం టీడీఎస్ అంతర్గం విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతోపాటు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. దాంతోపాటు ఇక్కడ ఎవరు వచ్చినా మాస్కులు కంపల్సరీ అనే నిబంధన పెట్టారు. ఇట్లా ఇన్ని కొన్ని ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ జాతరను అయితే ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అందుకే పోయినసారి అంతకుముందు జరిగేదానికంటే కొంచెం రష్ అనేది తక్కువ ఉంది. లేకపోతే చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈవినింగ్ అయిన కొద్దీ మనకు జాతర కళ అనేది కనబడుతుంది. ఈ జాతర టైంలో దేశం నలుమూలల సెటిల్ అయినటువంటి శ్రీలంక, బర్మా కాందిశికులు కానీ, ఇక్కడ ఉన్న బంధువులు కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. కాకపోతే ఈసారి కరోనా ఉండడం వల్ల, బయట వాళ్ళని అనుమతించకపోవడం వల్ల ఈసారి అయితే రావట్లేదు. అందుకే కొంచెం రష్ తక్కువ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఈ నూకాంబిక మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఊరి నడిమధ్యలో ఉన్న చలువు పందిరి దగ్గరికి వెళ్తున్నాం. నేను అక్కడికి వెళ్ళినాక అక్కడ విశేషాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఊరి మధ్యలో ఉన్న చలువు పందిరి దగ్గర ఉన్నాము. ఈ చలువు పందిరిని 11 రోజుల ముందే ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఇక్కడ నూకాంబిక అమ్మవారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అనకాపల్లి నుంచి తీసుకొస్తారు. అనకాపల్లిలో కూడా మనకి ఈ నూకాంబిక అమ్మవారి యొక్క జాతర చాలా ఘనంగా జరుగుతుందంట. అక్కడ నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఎవరైతే మనకి మాలలు వేసుకుంటారో
వాళ్ళు ఈ 11 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని పూజించి 11 రోజులు అంటే ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుంచి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి సమక్షంలో పూజలు చేసి తర్వాత చాలా కార్యక్రమాలు ఉంటాయి. అవి ఏంటంటే ఈ గంపశూలాలు అంటారు వీళ్ళు, గంపశూలాలు వేసుకుంటారు. ఈ నాలుక మీద శూలాలు గుచ్చుకోవడం ఇలాంటి కొన్ని మొక్కులు ఉంటాయి, ఆ మొక్కులు నెరవేర్చుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి ఆ బోనాలు ఈ అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్ళి అంటే కాలినడకన ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ మనం ఇందాక ఏదైతే మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నామో ఆ మెయిన్ టెంపుల్ దగ్గరికి కాలినడకన తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన భారీ గుండాల మించి నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు అమ్మవారి సమక్షంలో సమర్పించి ఈ వీరమాల చేస్తారు. దాంతో ఈ నూకాంబిక అమ్మవారి జాతర సమాప్తం అవుతుంది అన్నట్టు. ఇప్పుడిప్పుడే భక్తులు బోనాలు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ వీడియోలు చూడొచ్చు. వాళ్ళ ఇంటి దగ్గర చేసిన బోనాలు అనేవి ఇక్కడ చలువు పందిరి కింద ప్రతిష్ఠించిన నూకాంబిక అమ్మవారికి సమర్పించడానికి తీసుకొస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారన్నట్టు. ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు బోనం తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ సమర్పిస్తారన్నట్టు. ఇలా బోనాలు తీసుకొచ్చిన వారికి ఫస్ట్ ఇక్కడ భక్తులు ఏంటంటే వాళ్ళకి దిష్టి తీస్తారు. ఇట్లా పాద పూజ చేసి నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. మెల్లిమెల్లిగా భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. ఇంకా సాయంత్రం అయిన కొద్ది ఇంకా చాలా రష్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే చాలా జనం వస్తారు అక్కడ వేడుకలు చూడడానికి. ఇప్పుడైతే భక్తులు తమ ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన బోనాలు అయితే నూకాంబిక అమ్మవారికి సమర్పించి పూజలు చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఈ వీడియోలో. దీని తర్వాత గంపశూలాలు వేసుకోవడం మొదలైన కార్యక్రమాలు అయితే ఉంటాయి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఇంకా మెల్లమెల్లగా సాయంత్రం అయిన కొద్దీ ఒక్కొక్క ప్రధాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు గంపశూలాలు వేసుకోవడానికి ఇట్లా రెడీ అవుతారు అన్నట్టు. ఫస్ట్ గంపశూలాలు మన ఒంటి నుంచి జారిపోకుండా ఇట్లా నడుముకు ఇట్లా బట్టతో కట్టుకొని సపోర్ట్ కోసం దీని మీద మళ్ళీ ఆ గంపశూలాలు వేసుకుంటారు. మీరు వెనకాల ఉన్న వాళ్ళని చూడొచ్చు, వెనకాల ఉన్న అతను ఆల్రెడీ వేసుకున్నాడు. అట్లా సపోర్ట్ కోసం ఇది కడతారు అన్నట్టు. యాక్చువల్లీ గంపశూలాలు అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటానా. ఈ గంపశూలాలు ఏంటిదంటే జస్ట్ ఎట్లున్నదంటే అక్కడ మీరు వెనకాల చూడొచ్చు కదా అంబ్రెల్లా ఎట్లుంటుందో మనకి గొడుగు ఎట్లుంటుందో ఆ గొడుగులాగానే ఒకటి గొడుగు ఆకారంలో ఒకటి తయారు చేసుకుని ఇట్లా మీద పెట్టుకుంటున్నారు. దాని మించాల ఆ గొడుగుకి ఎట్లా చిన్న చిన్న పుల్లులు ఉంటాయో వీళ్ళు కూడా ఆ సన్నని సైకిల్ పుల్లంత శూలాలని ఈ మీద వాటికి హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ మధ్యలో నుంచి ఇట్లా బాడీకి గుచ్చుకుంటారు అన్నట్టు. మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ నేను కవర్ చేస్తాను మన వీడియోలో, మీరు చూడండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఫస్ట్ టైం చూస్తున్నా. ఈసారి అయితే మనకు నలుగురు వేసుకున్నారు గంపశూలాలు. మీతో చాలామంది ఇట్లా నాలుక మించల శూలాలు గుచ్చుకోవడం, చెంపలు గుచ్చుకోవడం చేస్తారు. అవి కూడా మనకు వీడియోలో కవర్ చేస్తాం, మీరు చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు సన్నని శూలాలు గుస్తారన్న చూడు, అక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్.
చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ పక్కన ఒక అతని చేతిలో సన్నని శూలాలు ఉన్నాయి. అవే నేను ఇందాక చెప్పిన శూలాలు. ఇప్పుడు ఆ పైనుంచి పైనున్న హోల్స్ నుంచి ఒక్కొక్క శూలం గుస్తారన్నట్టు బాడీకి టచ్ అయ్యేటట్టు. మీరు వీడియో క్లియర్ చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆ చిన్న చిన్న శూలాలు బాడీకి ఎట్లా గుచ్చుకుంటున్నాయంటే లైట్గా బ్లడ్ కూడా వస్తుంది. కాకపోతే సంథింగ్ పౌడర్ బూడిద విభూది లాంటిది పోసారు, అది ఏర్పడలేదు కానీ లైట్గా బ్లడ్ లాగా వస్తుంది. కాకపోతే ఆ భక్తుల వాళ్ళకి ఆ నొప్పి అనేది తెలియదంట, బాగానే తెలియదంట. కానీ పక్క నుండి చూస్తుంటే నాకే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. అసలు చాలా ఎగ్జైటింగ్ ఉంది చూడడానికి. నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి చూడడం. చూడండి, ఒక షార్ప్ వైర్తో నిమ్మకాయ మధ్యలోంచి వచ్చి ఆ నిమ్మకాయను మనకు అమ్మాయిల చెవికి జుమ్కిలాగా ఎట్లా పెట్టుకుంటారో అట్లా కూర్చుతుండు డైరెక్ట్, అసలు ఇక చెవులు కొట్టించినట్టు. కానీ భక్తులు మాత్రం అసలు ఏం పెయిన్ లేనట్టు, అసలు సైలెంట్గా చాలా నార్మల్గా ఉంటున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు కదా అసలు ఎంత కూల్గా ఉంటున్నారంట. ఆ మహిమ వల్లే వాళ్ళు అంత కూల్గా ఉండగలరంట. ఇంకోటి వీళ్ళు పాడే పాట అంటే వీళ్ళు ఆ శూలాలు గుస్తూ స్మరించే పాట, అది సంథింగ్ తమిళ్ లాగా ఉంది, తెలుగు అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉంది.